నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబత్తిలి శివకుమార్. విద్యార్థులకు సాహితీ విలువలను అందించిన నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ సేవలు స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. కోవిడ్ వ్యాక్సిన్ మన దేశంలో తయారు కావటం భారతదేశ పౌరులుగా మన అందరం గర్వపడే అంశమని శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కావడం, వ్యాక్సిన్ను మన దేశంలో సొంతగా తయారు చేయడం ప్రతి ఒక్కరూ గర్వపడే విషయమన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తెనాలికి సంబంధించిన కోవిడ్ టీకా ప్రక్రియను ఆయన లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలి టీకాను ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు జే హనుమంతరావు తీసుకున్నారు. శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్, డీసీహెచ్ఎస్ ఈశ్వర్ ప్రసాద్లు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సనత్ కుమారి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ, భారతీయులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, ప్రపంచాన్ని గడగడలాడించి కుల మత ప్రాంతాల భేదాలు లేకుండా కుటుంబ బంధాలను సైతం మర్చిపోయేలా చేసిన కరోనా మహమ్మారి పారద్రోలేలా మన దేశమే కోవిడ్కు మందు కనిపెట్టి ప్రపంచానికి అందించడం ప్రతి భారతీయుడు గర్వించే విషయమన్నారు. టీకాను వేయించుకుంటున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అందరూ ఇప్పటి వరకు మనం ఈ కరోనా టైంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టి దీన్ని అరికడటానికి మనం చేసామో, మన వంతు ప్రయత్నంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనం చేసామో, ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు అదే బాధ్యతని చూపిస్తారని, చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నిజంగా మనందరం ఈరోజు గర్వపడాల్సిన అంశం. నిజంగా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకోవటానికి నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ప్రపంచాన్ని అల్లాడించిన వ్యాక్సిన్ని, కరోనా వ్యాక్సిన్ని భారతదేశం శాస్త్రవేత్తలు కనిపెట్టి ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసి ప్రజలకి ఇచ్చిన సందర్భంగా మరొక్కసారి ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ పటిమ. ఎంత సమర్థవంతమైన ప్రభుత్వం ఒకసారి మళ్ళీ వ్యాక్సిన్ కరోనా వైరస్ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయగలిగింది. చూడండి, ఆయన తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యవస్థ ఏది, వార్డు వాలంటరీ వ్యవస్థ. వీళ్ళందరూ ఈజీగా ఐడెంటిఫై చేయడంలో, ఏంటో ఎవరికి బాగోలేదు, ఏంటో ఎవరికి జ్వరం వచ్చింది, ఏంటో ఎవరికి దగ్గు ఉంది, లేకపోతే బయట నుంచి కానీ ఎక్కడన్నా కానీ ఓ పేషెంట్ బయట నుంచి బయట ప్రదేశాల నుంచి ఎవరన్నా వస్తే ఇమీడియట్గా ఐడెంటిఫై చేయటం, ఇంత గొప్ప వ్యవస్థ మన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉండటం వల్ల, అంత గొప్ప సిస్టాన్ని ముఖ్యమంత్రి గారు అడాప్ట్ చేయటం వల్ల ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో కూడా మనం ఎంతో సక్సెస్ అయ్యాం. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీహెచ్ఎస్ ఈశ్వర్ ప్రసాద్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నరసింహ నాయక్, మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ రవిబాబు, డాక్టర్ జీవనలత, నర్సింగ్ సూపర్డెంట్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మూడు ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజెస్ లో మీ అందరికి తెలుసు, హెల్త్ వర్కర్స్ అన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్క్లూడ్ ఉంది. తర్వాత సెకండ్ ఫేజ్లో అన్ని ఫ్రంట్ లైన్ వర్కర్ అంటే రెవెన్యూ ఎంప్లాయీస్, పోలీస్, పంచాయత్రాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్, అన్ని ఫ్రంట్ లైన్లో దోస్ పీపుల్ దో విచ్ హ్యాస్ వర్క్డ్ ఇన్ ఫర్ లాస్ట్ 1 ఇయర్ విదౌట్ రిస్కింగ్ దర్ లైఫ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ సాక్రిఫైస్ ఆల్సో.
అందరం మామూలుగా తిరగచ్చు, మామూలు మనుషులుగా బతకచ్చు. మనం ఇప్పుడు మామూలు మనుషులుగా వెళ్ళాం, మాస్కులు పెట్టుకుని సగం మగ్గం కనపడుతుంది, మనుషులు కూడా గుర్తుపడతలేదు మనం ఒకళ్ళనొకళ్ళు. అంత కష్టకాలంలో బ్రతికాము. ఈ వ్యాక్సిన్ని తీసుకురావటం అనేది మాత్రం మనం అందులో మన ఓన్ వ్యాక్సిన్ అండి ఇది. ఈవెన్ అమెరికా వ్యాక్సిన్ అయితే 2000 ఉంది, ఫైజర్ మోడర్నావి 1700, 2 డోసులు కలిపి 3000 అవుద్ది అమెరికాది. మన ఇండియా వాళ్ళకైతే ఇది 100 రూపాయలు అని చెప్పారు. ఈవెన్ ప్రైవేట్ మార్కెట్లో కూడా 200కి వచ్చేస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇది ఓన్లీ హెల్త్ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్స్, ఫ్రంట్ లైన్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు, ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ అని స్టేజ్ వైజ్ చెప్తున్నారు. అంటే ఒకేసారి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఒక్క భారతదేశానికి ఉంది, చైనాకు ఉందండి. వ్యాక్సిన్ కావాలంటే అమెరికా వాళ్ళకి కావాలన్నా కూడా వాళ్ళకి లేదు కెపాసిటీ. భారతదేశం మీ రుణం ఈరోజు తీర్చుకుంటా ఉంది. మీకు ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చి, హెల్త్ కేర్ స్టాఫ్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చి, మీ రుణాన్ని, మీరు ఇచ్చిన సర్వీసెస్కి భారతదేశం మీకు బదులు చెప్తా ఉంది. మీ యొక్క గౌరవాన్ని హెచ్చిస్తూ ఉందని నేను తెలియపరుస్తాను. మనం అయితే తెనాలిలో చాలా యాక్టివిటీస్ ఎవరు ఊహించినంతగా చాలా మంచిగా ఇక్కడ కోవిడ్ పేషెంట్ని ట్రీట్ చేయడం అది అందరికీ మీకు తెలిసిన విషయమే. దాంట్లో మనం భాగంగా ఈరోజు కొన్ని కొన్ని విషయాలకు మర్చిపోయి మనం చిన్నారులలో పోటీతత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహదపడతాయని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. స్థానిక టీజే కాలేజీలో నిర్వహిస్తున్న తెనాలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ షేక్ కాసింబి పేరుతో ఐపీఎల్ తరహాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ముదావాహం అన్నారు. క్రీడలు చిన్నారులకు మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ షేక్ మాలిక్, షేక్ బాకర్, టీజే కాలేజీ ప్రిన్సిపల్ పి సత్యబాబు, టీజే కాలేజీ పిడి ఎస్ సుధాకర్ రెడ్డి, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు, డేవిడ్ విజయకుమార్, వాసు, చెరువు భరద్వాజ్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, తన్నీరు శ్రీనివాస్, తన్నీరు శివశంకర్, జిడుగు తులసి తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళలో పోటీ తత్వాన్ని పెంచడం తదనుగుణంగా వారి పెరుగుదలకు కూడా కారణమవుతాక ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిలో కన్నా మిన్నగా పెద్దలందరి సహకారం కూడా మరి యొక్క ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంతింతై ఒట్టుడింతై అనే విధంగా ఇంకా పైకి రావాలని చక్కగా మీ టయాన్ని వేస్ట్ చేసుకుని ఆడుకొని చదువుకోవడానికి మీ టయాన్ని స్పెండ్ చేయాలని. యువకులైతే మంచి చిన్న ఏజ్లో ఉన్నారు, అలవాట్లకు మానుకొని ఎడ్యుకేషన్ అండ్ మీ యొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి మన కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రభుత్వ వైద్యశాల రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ, తొలి విడతగా మన దేశంలో మన వైద్యులు తయారు చేసిన వ్యాక్సిన్ ని తీసుకోవడం చాలా గర్వంగా ఉందని, వ్యాక్సిన్ తీసుకున్నాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకుని కరోనాని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈరోజు నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, ఎటువంటి భయం లేదు, ఏమి ప్రజెంట్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవు. ఇది మన అందరి యొక్క బాధ్యత. మన గవర్నమెంట్ ఎంతో కృషి చేసి, ఎంతోమంది సైంటిస్టు, మైక్రోబయాలజిస్టు, బయోటెక్నాలజిస్ట్ అందరూ యొక్క కృషితో ఈరోజు మన వ్యాక్సిన్ మన కంట్రీలో మనం తీసుకుంటున్నాము. భయపడాల్సిన పనేమీ లేదు, అందరూ తీసుకోవాల్సిందిగా. సాహిత్య విలువలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కీర్తి శేషులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నబదిని శివకుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణ బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనం నందు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నబదిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ మరణం ఈ ప్రాంతానికే కాక కళాకారులకు తీరని లోటని తెలిపారు. ఆయన ఆదర్శాలను కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రాంత కళాకారులపై ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా కళాకారుల సంఘాలకు కళాకారుల సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటానని శివకుమార్ అన్నారు. ఈ ప్రాంతం యంగ్ జనరేషన్స్కి తీసుకెళ్లే దాంట్లో ప్రజల్లో ద్వారా ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం. తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా, కాలేజెస్ చైర్మన్గా,
నాగల్ల దుర్గా ప్రసాద్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నేను శాసనసభ్యుడిగా కాలేజ్ చైర్మన్గా వాటిని కొనసాగిస్తానని కూడా తప్పకుండా ఎంత అభిమానం లేకపోతే ఎంత ప్రేమ లేకపోతే జేబుల్లో డబ్బులు వేసుకొని కళల్ని సాహిత్యాన్ని పోషించుకోమంటే మాట్లాడతారు. మీ అందరూ పెద్ద దెబ్బతీయదు, ఇది వాస్తవం. ఎవరు అవదన్నా కాదన్నా ఈ జనాభా ప్రాంతంలో నాగల్ల దుర్గా ప్రసాద్ చనిపోవడం అనేది పెద్ద దెబ్బ. దాంట్లో సమస్య లేదు, దాన్ని గురించి ఎవరితో వస్తారా రాగా అనేది కాలం నిర్ణయిస్తుంది. మీరు నేను చెప్పలేదు, కాలం నిర్ణయిస్తుంది. కానీ అంత గొప్ప వ్యక్తి ఇంతమందికి ఇన్ని వందల మందికి ప్రాంతంలో సాహిత్యవేత్తగా, సాహిత్య అభిమానిగా, కళా అభిమానిగా ఇంత సర్వీస్ చేసిన ఆ గొప్ప వ్యక్తి ఐడెంటిటీని, ఆ గొప్ప వ్యక్తి ఆదర్శాన్ని, ఆ గొప్ప వ్యక్తి ముందు చూపిని తీసుకెళ్లే దాంతో మాత్రం అందరూ ఒక యూనిట్గా తీసుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలి. కార్యక్రమానికి ఎం సత్యనారాయణ శెట్టి అధ్యక్షత వహించగా గరికపాటి మోహన్ రావు, మేకతోటి ప్రభాకర్ రావు, దేవిశెట్టి కృష్ణారావు, దీపాల సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, వైసీపీ పార్టీ నాయకులు అక్కిదాసు కిరణ్, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే చాలా మంది ఏమిటంటే ఆయన చిత్రపటం కూడా సైన్ చేసి అందులో కలిపి హీరోనే పెడితే బాగుంటుంది అన్నారు. మీ అభిప్రాయం, మీ ఆలోచన అది సరైన విధానం కాదు. నాగల్ల దుర్గాప్రసాద్ గారి యొక్క చిత్రపటాన్ని ఈ కళాభవనంలో ఎలా పెట్టాలో అందరూ కూర్చొని ఒక స్కెచ్ వేసి దాన్ని తయారు చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఆయన అభిమానులు ఎవరెవరు ఉన్నారో రాష్ట్రం వాళ్ళందరినీ కూడా వేసి ఇక్కడ ఆవిష్కరించడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.